హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ వైష్ణవ ప్రాపర్టీస్. నేను మీ ఉజ్వల్ అండి. ఫ్రెండ్స్, నేను ఇప్పుడు మన కానూరు మనకళ్యాణ మండపం దగ్గరలో ఉన్నానండి. ఇప్పుడు ఈ వీడియోలో మనకి 3 BHK స్టాండర్డ్ ఫ్లాట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఈ ఫ్లాట్ వచ్చేపాటికి ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్, ఈస్ట్ ఫేసింగ్ బిల్డింగ్ అండి. మొత్తం 4 ఫ్లోర్స్, ఫస్ట్ ఫ్లోర్లో ఒకే ఒక్క ఫ్లాట్ అయితే అవైలబుల్గా ఉంది సేల్కి. ఇప్పుడు ఈ వీడియోలో అయితే ఆ ఫ్లాట్ అయితే డెమాన్స్ట్రేట్ చేసి చూపిస్తాను. మీరు ముందుగా అయితే ఈ స్టేర్ కేస్ అది ఒకసారి గమనించవచ్చు, కంప్లీట్ గ్రానైట్ స్టేర్ కేస్ ఇచ్చారు. అలాగే ఎస్ఎస్ రైలింగ్ ప్రొవైడ్ చేయడం జరిగిందండి. అలాగే లిఫ్ట్ అయితే వీళ్ళు ఇక్కడ ఇచ్చారండి, మీరు గమనించవచ్చు. ఈ లిఫ్ట్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే ఈ కామన్ సైడ్లో కూడా మీరు గమనించవచ్చు అండి, ఒకసారి సీలింగ్ వర్క్ అది కూడా చాలా చక్కగా WPVC మెటీరియల్ యూస్ చేసి చేయించారు. ఇంకా ఫ్లాట్ దగ్గరికి వస్తున్నాను ఫ్రెండ్స్. ఈ ఫ్లాట్ దగ్గర చూడండి, వీళ్ళు ముందుగానే మనకి సెక్యూరిటీ పరంగా గేట్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇవంతా కూడా గేట్స్ అయితే ఇచ్చేశారు ఫ్రెండ్స్. ఇదంతా కూడా సిట్అవుట్ ఏరియా అండి, ఇది కామన్ సిట్అవుట్ ఏరియా వచ్చింది. ఇక్కడ కూడా మీరు గమనించవచ్చు, కంప్లీట్ గ్రానైట్ యూస్ చేసి చేయించారు. అలాగే సీలింగ్ వర్క్ కూడా మీరు గమనించండి, WPVC మెటీరియల్ యూస్ చేసి మంచి సీలింగ్ వర్క్ అది కూడా చేయించడం జరిగింది. అలాగే ఈ ఫ్లాట్ సింహద్వారం చుట్టూ కూడా మీరు అబ్జర్వ్ చేయండి, కంప్లీట్ వాల్ టైల్స్ అయితే ఫిట్ చేసి చేయించేశారు, ఫ్లాడింగ్ చేయించారు కంప్లీట్గా. అలాగే ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్, చుట్టూ కూడా మనకి సందు ప్రొవైడ్ చేశారు ఉత్తరం ఫేసింగ్. అలాగే సెక్యూరిటీ పరంగా గ్రిల్స్ అవి కూడా ఇవ్వడం జరిగింది, బట్టల ఆరేసుకోవడానికి కూడా హ్యాంగర్స్ లాంటివి మొత్తం కంప్లీట్గా ప్రొవైడ్ చేశారు. ఆ చివరి వరకు కూడా మనం చూస్తే మనకి అక్కడ వాష్ ఏరియా కూడా ఇవ్వడం జరిగిందండి. ఆ చివరికి చూస్తున్నారు కదా, చివరి వరకు వాష్ ఏరియా కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఈ ఫ్లాట్ సింహద్వారం అయితే ఇక్కడ వచ్చిందండి, కంప్లీట్ సింహద్వారం టేక్ వుడ్ యూస్ చేయించి మంచి డిజైన్ అయితే చేయించారు, అది మీరు గమనించవచ్చు. అటు ఇటు కూడా విండోస్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఫ్లాట్ లోపల చూద్దాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇది ముందుగా అయితే మీకు లివింగ్ ఏరియా చూపిస్తున్నానండి. ఫ్లాట్కి ఇది లివింగ్ స్పేస్, సీలింగ్ వర్క్ అది గమనించండి, మంచి డిజైన్ చేయించి లైట్స్ అంతా కూడా ఇల్లే ఇచ్చేస్తున్నారు. స్పేషియస్గా వచ్చింది లివింగ్ స్పేస్. అలాగే టీవీ వాల్ యూనిట్ కూడా మీరు గమనించవచ్చు, చక్కటి టీవీ వాల్ యూనిట్ ప్రొవైడ్ చేశారు విత్ డిస్ప్లే యూనిట్ ఇవ్వడం జరిగింది. అలాగే సీలింగ్ వర్క్ కూడా ఇక్కడ కూడా మీరు గమనించండి, మంచి డిజైన్ చేయించారు. ఫ్లాట్ అయితే చాలా అంటే చాలా లగ్జరీస్గా ఉందండి. ఇక్కడ కూడా మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్, ఏమైనా షో పీసెస్ అవి పెట్టుకోవడానికి చుట్టూ కూడా మంచి ఆర్చ్ అనేది ఒకటి ప్రొవైడ్ చేశారు. సో ఇక్కడ ఒక ఎల్ షేప్ శోభ వేసుకుంటే కనుక మంచి లుక్ వస్తుంది హాల్ మొత్తానికి కూడా. నెక్స్ట్ మనం ఒకసారి ఈ సైడ్ కూడా మీరు గమనించండి, ఉత్తరం ఫేసింగ్ కూడా డోర్, ఉత్తరం ఫేసింగ్ కూడా మనకి డోర్ ఇవ్వడం జరిగింది, చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. ముందుగా అయితే ఇక్కడ పూజ గది ఇక్కడ విడిగా ఇవ్వడం జరిగిందండి. మీరు పూజ గది కూడా చూడొచ్చు, మంచి డిజైన్ చేసి చేయించారు పూజ గది. పూజ గది కూడా వాల్ టైల్స్ అనేవి పై వరకు ఫిట్ చేయించారు, చాలా అంటే చాలా నీట్గా ఉంది పూజ గది. నెక్స్ట్ ఇది ఓపెన్ కిచెన్ స్టైల్ అండి, కిచెన్ కమ్ డైనింగ్ రెండు కలిపి వస్తాయి కదా, ఇది ఓపెన్ కిచెన్ స్టైల్, చూస్తున్నారు కదండి. ఇదంతా కూడా డైనింగ్ స్పేస్, మనకి ఇదంతా కూడా డైనింగ్ స్పేస్, క్రోకరీ యూనిట్, ఏదైనా స్టోరేజ్ స్పేస్ కూడా చాలా చక్కగా ఇవ్వడం జరిగింది. ఇదంతా కూడా మనకి డైనింగ్ స్పేస్ కింద వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడైతే కిచెన్ చూపిస్తున్నానండి, ఇదంతా కిచెన్ వచ్చింది, సెమీ మోడ్యులర్ కిచెన్ ప్రొవైడ్ చేశారు. ఈ డోర్స్ కూడా యాక్రిలిక్ విత్ అల్యూమినియంతో చేయించారండి. ఈ సర్వ్లు అవి కూడా మీరు చూడొచ్చు, బాస్కెట్స్ అవి చాలా చక్కగా ప్రొవైడ్ చేశారు. స్టోరేజ్ కూడా చాలా చక్కగా సఫిషియెంట్ స్టోరేజ్ ఇవ్వడం జరిగిందండి. ఈ గ్రానైట్ ప్లాట్ఫామ్ కూడా గమనించారు కదండి, కిచెన్ చక్కగా చుట్టూ కూడా మనకి గ్రానైట్ ప్లాట్ఫామ్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వాష్ ఏరియా అయితే అటు వచ్చింది ఫ్రెండ్స్, ఈ సైడ్ వాష్ ఏరియా ఇవ్వడం జరిగింది. వాష్ ఏరియా కూడా చక్కగా స్పేషియస్గా వచ్చింది, వాష్ ఏరియా కూడా వెంటిలేషన్ అది కూడా ఉండడానికి చక్కగా విండోస్ ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్. ముందుగా అయితే మనం మాస్టర్ బెడ్రూమ్ చూద్దామండి. ఫస్ట్ మాస్టర్ బెడ్రూమ్ అయితే చూపిస్తున్నాను, ఇదైతే మాస్టర్ బెడ్రూమ్ వచ్చిందండి. మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా చక్కగా వచ్చింది, 4x2 x5 టైల్స్ యూస్ చేశారు. వార్డ్రోబ్స్ కూడా స్లైడింగ్ వార్డ్రోబ్స్ ఇచ్చారు, స్పేషియస్ వార్డ్రోబ్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే పైన కూడా స్టోరేజ్ స్పేస్ ఇచ్చారండి, చూస్తున్నారు కదా. నెక్స్ట్ దీనికి వచ్చేపడికి అటాచ్డ్ బాత్రూమ్ ఇక్కడ వచ్చిందండి, ఇక్కడైతే అటాచ్డ్ బాత్రూమ్ ఇవ్వడం జరిగింది. బాత్రూమ్ కూడా చాలా స్పేషియస్గా వచ్చింది ఫ్రెండ్స్, చాలా అంటే చాలా స్పేషియస్ బాత్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు. వాల్ టైల్స్ కూడా పై వరకు ఫిట్ చేసి ఉంచారు, జాగ్వార్ బ్రాండెడ్ శానిటరీ ఫిట్టింగ్స్ పంపులు అవి అయితే జాగ్వార్ బ్రాండెడ్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ సెకండ్ బెడ్రూమ్ చూద్దామండి, ఇది కిడ్స్ బెడ్రూమ్ అండి, సెకండ్ బెడ్రూమ్. కిడ్స్ బెడ్రూమ్లో కూడా మీరు గమనించవచ్చు, వార్డ్రోబ్స్ అవి స్లైడింగ్ డోర్స్ అవి ప్రొవైడ్ చేశారు, అలాగే ఇక్కడ విండో కూడా ఇచ్చారు.
అలాగే దీనికి అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ బాత్రూమ్ కూడా పై వరకు డోర్స్ అవి ఫిట్ చేసి ఉంచారండి. బెడ్రూమ్స్ కూడా చాలా చక్కగా స్పేషియస్గా వచ్చినాయి. నెక్స్ట్ థర్డ్ బెడ్రూమ్ చూద్దాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇదైతే థర్డ్ బెడ్రూమ్ అండి, గెస్ట్ బెడ్రూమ్ లేదా పేరెంట్స్ బెడ్రూము. ఇది కూడా మీరు గమనించవచ్చు, వార్డ్రోబ్స్ అవి ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ సైడ్ స్లైడింగ్ డోర్స్ ఇచ్చారు, ఇక్కడ కూడా స్లైడింగ్ డోర్స్ అవి ఇవ్వడం జరిగింది. సీలింగ్ వర్క్ కూడా మీరు గమనించవచ్చు, రూమ్ టు రూమ్ వేరీ అయింది సీలింగ్ వర్క్ అంతా. అలాగే థర్డ్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇక్కడ వచ్చిందండి. సో మూడు బెడ్రూమ్లు కూడా మూడు అటాచ్డ్ బాత్రూమ్స్ వచ్చినాయి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా చక్కగా ఉంది ఫ్లాట్ ఫ్రెండ్స్. చూసారు కదండి ఈ చక్కటి స్పేషియస్ 3 BHK ఫ్లాట్. ఫస్ట్ ఫ్లోర్లో ఉంది, ఇది ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్, ఈస్ట్ ఫేసింగ్ బిల్డింగ్. 4 ఫ్లోర్స్ బిల్డింగ్ ఇది. ఒకే ఒక్క ఫ్లాట్ ఫస్ట్ ఫ్లోర్లో అవైలబుల్గా ఉందండి. ఇది టోటల్ వచ్చేవాడికి 2200 SFT వస్తుంది. ప్లింత్ అయితే 1700 SFT వస్తుందండి. UDS అయితే 65 గజాలు వస్తుంది. ప్రైస్ అయితే 1,05,00,000 చెప్తున్నారండి, నెగోషియేషన్ ఉంటుంది. ఈ ఫ్లాట్ ఎవరికైనా నచ్చినట్లయితే డిస్క్రిప్షన్లో నా నెంబర్ అయితే ఇచ్చానండి, నాకు కాల్ చేయండి ఫ్రెండ్స్, మరిన్ని వివరాలు అయితే తెలియజేస్తాను. అలాగే మనది మార్కెటింగ్ బిజినెస్ కాబట్టి మార్కెటింగ్ కమిషన్ ఉంటుందండి. మన లోన్స్ కూడా ఎవరికైనా కావాలంటే ప్రొవైడ్ చేద్దామండి. మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్తో మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.